Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Meeko Dandam, Kshaminchandi, Chiranjeeviki, CPI Narayana, sorry. CPI Jati Karyadarshi K. Narayana, Megastar Chiranjeevipai Chesina Vyakhyaలకు క్షమాపణ చెప్పారు. ఇటీవల తిరుపతిలో మీడియాతో మాట్లాడిన నారాయణ చిరంజీవి పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై చిరంజీవి అభిమానులు ఆయనపై మండిపడ్డారు. కోనసీమలో వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనకు వెళ్లిన నారాయణను చిరంజీవి అభిమానులు నిలదీశారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనిపై స్పందించిన నారాయణ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అది భాషా దోషంగానే భావించాలని, ఆ వ్యాఖ్యలకు తాను చింతిస్తున్నానని చెప్పారు. మెగా అభిమానులు, కాపునాడు మహానుభావులు ఈ వ్యాఖ్యలు ఎంతటితో మరిచిపోవాలని నారాయణ విజ్ఞప్తి చేశారు. తాను వివాదాలకు పోదల్చుకోలేదని, ఈ వివాదాన్ని ఇంతటితో వదిలివేయాలని కోరారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన సిపిఐ నారాయణ భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలకు చిరంజీవి హాజరవడాన్ని తప్పుబడుతూ ఆయన ఓసరవెల్లి లాంటి వాడంటూ వివాదాస్పద కామెంట్స్ చేశారు. చిరంజీవికి బదులు సూపర్ స్టార్ కృష్ణను పిలిచి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. దీంతో నారాయణపై మెగా అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మరోవైపు దీనిపై నాగబాబు కూడా సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఇటీవలి కాలంలో మెగా అభిమానులు మరియు జన సైనికులు కొంతమంది చేసిన తెలివి తక్కువ వెర్రి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ మన కుర్రాళ్ళకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ సిపిఐ నారాయణ అనే వ్యక్తి చాలా కాలం నుండి అన్నం తినడం మానేసి కేవలం ఎండిగడ్డి మరియు చెత్తా చెదరం తింటున్నాడు. కాబట్టి మన మెగా అభిమానులందరికీ నా హృదయపూర్వక విన్నపం ఏంటనగా, దయచేసి వెళ్ళి అతనితో గడ్డి తినడం మాన్పించి కాస్త అన్నం పెట్టండి. తద్వారా అతను మళ్లీ తెలివి తెచ్చుకుని మనుషులా ప్రవర్తిస్తాడంటూ ట్వీట్ చేశారు. నారాయణ క్షమాపణలు కోరిన తర్వాత కూడా నాగబాబు ఓ ట్వీట్ చేశారు. తప్పు ఎవరు చేసినా సరే ఒకసారి క్షమాపణలు కోరితే క్షమించడం మన మెగా జన సైనికుల ధర్మం. కాబట్టి సిపిఐ నారాయణ పెద్ద వయసును దృష్టిలో ఉంచుకుని ఆయనను ట్రోల్ చేయడం మానుకోవాలని మన మెగా జన సైనికులందరినీ కోరుతున్నానని నాగబాబు పేర్కొన్నారు. మొత్తానికి నారాయణ కావాలని చేశారో లేక పొరపాటున నోరు జారారో తెలియదు, కానీ మెగా ఫ్యాన్స్ మాత్రం ఆయనకు గట్టి షాకే ఇచ్చారు. సోషల్ మీడియాతో పాటు డైరెక్ట్గానే ఆయన్ను నిలదీయడంతో చివరకు దండం పెట్టేశారు. నారాయణ లాంటి వ్యక్తి చిరంజీవి లాంటి వ్యక్తిపై వ్యాఖ్యలు చేసే ముందు కాస్త ఆలోచించి మాట్లాడాలని పలువురు హితో పలికారు.